హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎస్టీ వంటకాలు. ఈరోజు సముద్రపు సావడే కర్రీ వండి మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి నేను ముందుగా గరం మసాలా సామాన్లన్నీ కూడా ఇలా రోట్లో వేసుకుని మెత్తగా తంచుకున్నానండి. మెత్తగా పేస్ట్లాగా తయారు చేసుకున్నాను. నెక్స్ట్ ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు కట్ చేసుకున్నాను. అవి కూడా దీంట్లో వేసుకుని మెత్తగా పేస్ట్లాగా తయారు చేసుకుంటాను. ఇది కూడా మెత్తగా పేస్ట్లాగా తయారైపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్టెల పొయ్యి వెలిగించుకోవాలి. ఎందుకంటే నేను కట్టెల పొయ్యి మీద తయారు చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మట్టి దాకా పెట్టుకున్నాను అన్నమాట. దీంట్లో ఒక కప్పు గానుగు నూనె పోసుకున్నాను. మనకు ఇప్పుడు నూనె మరుగుతుంది. దీంట్లో మనం ముందుగా ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా గిల్లి వేసుకున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా నూరు పెట్టుకున్నాం కదా పచ్చి గరం మసాలా పేస్ట్, ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో కారం ఉప్పు సరిపడంతా వేసుకోవాలి. ఇవి కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి ముందుగా. తర్వాత మనం ఈ సావుడు ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఇదంతా కూడా బాగా ఉడికించుకోవాలి. మనకి గ్యాస్ మీద వండుకున్న దానికి కట్టెల పొయ్యి మీద వండుకున్న దానికి చాలా తేడా ఉంటుందండి. చాలా బాగుంటుంది అన్నమాట కట్టెల పొయ్యి మీద వండుకున్నది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. కానీ ఇప్పుడంతా కూడా బయట దొరికే మసాలాలతోనే తయారు చేసేస్తున్నారు. కానీ మనం ఇలా నూరుకొని వండుకొని తిని చూడండి, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనకి కూర అయితే ఉడికిపోతుంది. మనకి 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి కూర అయితేనే కట్టెల పొయ్యి మీద అయితే. మనకి గ్యాస్ మీద అయితే ఒక 15 నిమిషాలన్నా పడుతుంది కదా. ఈ కట్టెల పొయ్యి మీద అయితే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇవి సముద్రపు సావడాయిలండి, చాలా బాగుంటాయి అన్నమాట. పాల సావడాయి అని అంటారు. కొన్ని నల్ల సావడాయిలు కూడా ఉంటాయన్నమాట. ఇవి పాల సావడాయిలు. ఇప్పుడు ఇవి టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇలా మనకి వేడివేడిగా ఉడుకుతున్నప్పుడే టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి కట్టెల పొయ్యి మీద. పూర్వం పెద్దవాళ్ళంతా కూడా ఇలాగే వండి మనకి పెట్టేవారు కదా, చాలా బాగుంటుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.